हाय नमस्ते अनुष्का की स्वागत ईरोजु बुड़द कुमरकाय वड़िया बिह्य वड़िया चुदा दाने करोना महमारी उदा कोविड 19 अंदर चला बाधपड़ा अंदर तगिन जाग्रतलु तीसुकोवालनि कोरुकुंटु मरी वीडियो दीनिकि कावाल्सिन पदार्थालु तयारी चुदा मुंदुगा गुम्मडिकाय तीसुकोवाली बुड़द गुम्मडिकाय దాన్ని శుభ్రంగా కడిగి ఇలా మొత్తం వైట్ తెల్లగా ఉంటుంది కదా పైన ఆ తెలుపు అనే దాన్ని శుభ్రంగా దుడిచేసి ఇలా మొత్తం పగలగొట్టాలి మందం ఉంటుంది కదా త్వరగా పగలదు ఇలా రెండు ముక్కలు అయిన తర్వాత సన్న ముక్కలు తరుక్కోవాలి ఇలా సన్నగా తరగాలి ఇంకా సన్నగా కూడా తరగొచ్చు మేమైతే ఇలా తరుగుతున్నాము ఇలా తరగటం అయిపోయింది కదా ఇప్పుడు ఇలా సన్నగా తరిగాము ఈ మొత్తం కూడా గుమ్మడికాయ మొత్తం కట్ చేసి పెట్టాం అన్నమాట ఇవి కొలుసుకోవాలి ఫస్ట్ 8 గ్లాసులు అయితే 1 గ్లాస్ మినపప్పు పోయాలి ఎయిట్ గ్లాసులు అయిపోయాయి కదా ఇప్పుడు 8వ గ్లాస్ 8 గ్లాసులు అయినాయి మొత్తం 8 గ్లాసులు అయినాయి దీనిలో పసుపును కల్లుప్పు వేసి కలపాలి వాటర్ రాకుండా చూసుకోవాలి ఇప్పుడు పసుపు ఒక 2 స్పూన్లు కల్లుప్పు కొంచెం తగినంత వేసి బాగా కలపాలి ఇలా బాగా పిసుకుతూ కలపాలన్నమాట ఆ నీరంతా పోవాలి దానిలో నీరంతా గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా ఆ నీరంతా పోతే గాని ఒడియం అనేది బాగా వస్తుంది ఇలా కలిపి పెట్టాక సైడ్కి పెట్టుకోవాలి 1 గంట తర్వాత తీసి మొత్తం ఒక క్లాత్ లో వేసి పిండాలి ఇప్పుడు 1 గంట అయిపోయింది కదా దీన్ని మళ్ళీ బాగా కలిపేసి ఒక క్లాత్ లోకి వేయాలి బాగా కలపాలి అలా బాగా పిసికితేనే ఆ నీరు అనేది బయటికి వస్తుంది ఇప్పుడు ఒక క్లాత్ లోకి వేయాలి వాటర్ చూడండి చాలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక మూటలా కట్టేసి బాగా పిండాలి ఇలా మొత్తం ఒక దగ్గరికి అనేసి మూటలాగానే అలా తిప్పుతూ ఉంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చాలా వాటర్ వచ్చేసింది చూడండి ఇంకా వాటర్ ఉంటుంది ఇప్పుడు దీన్ని తీసేసి ఒక బేసిన్లోకి వేసుకొని మళ్ళీ చేతితోని కూడా పిండాలి వాటర్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేద్దాం వాటర్ చాలా వరకు పోయింది ఇంకా ఏమన్నా కాస్త కోస్త ఉంటే మళ్ళీ ఒకసారి చేతితో పిండితే కొంచెం కూడా పోతుందని ఇలా పిండి మళ్ళీ అదే క్లాత్లో వేయాలి అదిగో పిండుతుంటే వాటర్ వస్తుంది మళ్ళీ మరలా కూడా ఇలా మొత్తం పిండాలి ఈ గుమ్మడికాయ ఈ వాటర్ అంతా ముక్కలు వేయటం ఇదంతా కొంచెం కష్టం కానీ తర్వాత ఈజీగానే ఉంటుంది పెట్టడం మినపప్పు వేసి గ్రైండ్ చేసుకొని కలుపుకొని వేయటమే మొత్తం అయిపోయింది కదా వాటర్ బిండ్ అయ్యటం ఇప్పుడు ఆ క్లాత్లో వేసాం కదా ఆ ముక్కలు అవి మళ్ళాగానే మూట కట్టేసి దాని మీద ఒక బాగా బరువుది ఏదన్నా పెట్టాలి నేనైతే తిరగలి పెడుతున్నాను
తిరగలి ఇసురాయి ఏదైనా అంటాం కదా, ఆ బరువు పెట్టి నైట్ మొత్తం ఉంచాలి. కాస్త కోస్త వాటర్ ఉన్నది కూడా కొంచెం కూడా పోతుంది అన్నమాట. ఇప్పుడు దానిలోకి ఇప్పుడు పక్కన పెట్టాం కదా, ఈ నైటే మినప్పప్పు నానబోసుకోవాలి. తెల్లారి కడిగి శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ మినప్పప్పు బాగా నాని కదా కడిగాము, ఇప్పుడు గ్రైండర్ వేస్తే బాగా వస్తుంది. కొంచెం టైట్గా రావాలి. మిక్సీలో వేస్తే అంత పిండి కూడా వదగదు, అంత టైట్గా రావాలన్నా కానీ మిక్సీ పాడైపోతుంది. గ్రైండర్లో వేస్తే, గ్రైండర్ లేకపోతే రుబ్బుకున్నా సరిపోతుంది, రుబ్బుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా గ్రైండర్లు వేసుకోవాలి, బాగా మెత్తగా అవ్వాలన్నమాట. పలుకు అనేది లేకుండా మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు దానిలోకి అల్లం పచ్చిమిర్చి కొంచెం కాస్తంత ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. మొత్తంలోకి కళ్ళుప్పే వాడుతున్నాను. గ్రైండ్ చేశాం కదా, ఇప్పుడు ఆ నైట్ పెట్టిన ఈ గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి తీసి ఇప్పుడు కలపాలి. వాటర్ మొత్తం కాస్తున్నా కానీ మొత్తం పోతుంది. అలా బరువు పెట్టాం కదా, చూడండి చక్కగా మొత్తం పోయింది, పొడి పొడిలాడుతూ వచ్చినాయి. కొంచెం లావ్ అనిపిస్తుంది ముక్క, అందుకే కొంచెం గ్రైండ్ చేసి వేసాను. ఇప్పుడు దీనిలో పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసాను. తగినంత మన రుచికి సరిపడా వేసుకోవాలి. జీలకర్ర ఒక 100 గ్రాములు వేసాము. ఇలా మొత్తం బాగా కలిపి పెట్టాలి. ఈ గుమ్మడికాయ ఉడియాలు కొంచెం పక్కన పెట్టానమాట, కొంచెం ఎక్కువ అవుతుందేమోనని, అది కూడా కలిపేస్తే సరిపోతుందని మొత్తం వేసి కలుపుతున్నాము. మనం తగినంత ఉప్పు కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. బయట కొనుక్కుంటే ఇలా ఉండవు కదా, మనకి చప్పగాను ఉప్పు కారం ఏమీ లేకుండా ఉంటాయి. ఇప్పుడు బియ్య పొడి అలాగే చూద్దాము. బియ్య పిండి 1/2 కిలో తీసుకున్నాను నేను. 1/2 కిలోకి ఒక పెద్ద గిన్నెకే వచ్చిందనమాట పిండి. ఆ గిన్నె పిండికి, 1 గిన్నె పిండికి 5 గిన్నెలు నీళ్లు పోయాలి. ఇంకొక గిన్నె అనేది పిండిలో వేసి కలుపుతాం కదా, సరిపోతుంది. కట్టెల పొయ్యి మీద పెడుతున్నాము, కాస్తంత ఎక్కువ కదా పిండి, ఎక్కువ కదా అని గ్యాస్ పొయ్యి మీద అయితే చాలా టైం పడుతుందని బయట కట్టెల పొయ్యి మీద పెట్టాము. ఇలా ఈ నీళ్లు మరిగేలోపు బాగా మంట చూడండి ఎలా మండుతుందో. కాస్తంత టైం పడుతుంది కదా, ఇప్పుడు పిండి కలుపుకొని వస్తే సరిపోతుంది మూత పెట్టేసి. ఇప్పుడు బియ్య పిండి నీళ్లు ఇవి మొత్తం వేసి కలపాలి కదా, ఉప్పు కారం వేసి. ఆ గిన్నె పిండిలోకి 1/2 కిలో పిండి అన్నమాట అది. దీనిలో కూడా అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసాం కదా, రెండింటిలోకని చేసాము. జీలకర్ర దీనిలో కూడా ఎక్కువ వేయాలి. ఒక గిన్నె నీళ్లు పోసి కలిపితే ఇలా వస్తుంది, ఇలా కలుపుకోవాలి. ఉడికేటప్పటికి సరిపోతుంది అది. సాల్ట్ సరిపోలేదని మళ్ళీ కొంచెం వేస్తున్నాము. కారం కూడా పడుతుంది. సరిగా నీళ్లు మరిగినాయి, ఇప్పుడు పిండి పోసి కలుపుతూ పిండి పోయాలి. ఈ వడియాలు ఎంతమందిని చేస్తున్నామో మీరు వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇలా బాగా కలుపుతూ ఉండాలి, ఉండగట్టకుండా ఉంటుంది. రెండు రకాల వడియాల కోసం మా తిప్పలు చూడండి, అక్కలు చెల్లెళ్ళం ఏం తిప్పలు పడుతున్నాము, ఎంత కష్టపడుతున్నాము. అది రోడ్డు పక్కనే ఇల్లుంది, ఆటోల సౌండ్లు కూడా బాగా వస్తున్నాయి. హాయిగా చూసి నవ్వుకోండి, సరదాగా ఉంటుంది కాసేపు. నిన్ను చేస్తారు మా చెల్లెలు చూడు ఎంత కష్టపడుతుందో వడియాలు పెట్టడానికి. నన్ను ఫోటో నువ్వు వీడియో తీసుకునేది, నువ్వు తీసుకోవాలి. బాగా మండుతున్నాయి, ఇంకా దగ్గరకు రావాలి కదా పిండి. చూడు చూడు కొంచెం బాగా. ఇది అయిపోతే ఇంకా తీసిపోయి పక్కన పెడితే అది కొంచెం గట్టిపోయి ఉడికారు. దీని మీద ఏం కాదు ఇంకా ఇది ఇంకా ఆవిర్యం బాగా. ఫస్ట్ మినపొడియాలు పెట్టాలని పైకి వచ్చాము. ఈ పరుపులకి కవర్లు వస్తాయి కదా, ఆ కవర్లు పెద్దవి కదా, అవి రెండు తీసుకుంటే సరిపోతాయి. కట్ చేసి శుభ్రంగా కడిగి పరిచాను పైన. ఇప్పుడు ఇది బాగా కలిపేసి ముందుగా ఈ మిన బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టేశాక ఆ తర్వాత ఈలోపు కొంచెం గట్టిపడుతుంది కదా, నీరు అనేది లాగేస్తుంది, కొంచెం చల్లగా అవుతుంది కూడా. ఇప్పుడు ఇవి పెట్టడం చూద్దాము. ఇంకాస్త అయినా వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి, ఇంకొంచెం మినప్పిండి అయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇలా చేసాము. అచ్చం మినపొడి అలా పెడతాం కదా, అలాగే ఈ దీనిలో బూడిద గుమ్మడికాయ వేసాము. ఒక కాయ తీస్తే 3/4 అయింది, కొంచెం చెడిపోయింది అన్నమాట బూడిద గుమ్మడికాయ. ఈ 3/4 కాయకు కూడా ఈ కొంచెం వచ్చాయి. ఒక 2 కిలోలు సుమారు పెట్టుకుంటే కానీ 1 సంవత్సరానికి సరిపడా రాదు అందరికీను. ఇలా మొత్తం ఇలా పెట్టేసుకోవాలి చిన్నగా. కొంచెం అప్పాలలా కూడా చేసి పెడతారు కొంతమంది, నేనైతే ఇలా పెట్టే బాగుంటుందని వేయించుకోవటానికి కూడా ఇలా పెట్టాను. నేను వచ్చి 15 రోజులు పైన అయింది.
మాడబెడ్డోళ్ళు ఆయన చచ్చిపోతే వచ్చా ఇంకా దినం అయిపోయాక ఇటు వచ్చా ఇటు వచ్చి కూడా 4-5 రోజులు అయిపోయింది పోయి దాండు అటే పెట్టేది నా గిన్నెల్లో పోసుకున్న తర్వాత అటే వెళ్ళొచ్చు అట్లా పెట్టి అంటుంది ఇంకొకటి ఉందా పిండిది అట్టయితే ఇంకా పట్టకూడదు తీసుకురారు నా ఒకసారి వడియాలు పెట్టి తీసుకో చెప్పకుండా అంతేనా అది కట్ చేసినట్టయితే బాగుంది తీసుకుంటా పోండి ఏం చేస్తా అత్తలు కోడలదే ఉందిలమ్మా ఇద్దరం ఏమన్నా మీరు ఆకలి చేసి అంత ఏం లేవులే ఏమైంది మా కోడలకి ఏమైంది మాకేమైంది అత్తలు కోడలు ఇద్దరు ఒకటైతే ఇంకెవరేం మా అత్త కోడలు ఏమన్నా వ్యవసాయాలు చేసేటట్టు ఎప్పుడైనా నువ్వు ఉండకుండా చేయలేరు వాళ్ళు మీరు కూడా తేలండి మరి వాళ్ళు నాకు తెలుసులే అత్తమ్మా అరిసెలు వీళ్ళు ఇలా చెయ్యలేరు అందుకే పిలుస్తా ఉంటారు ఇలా కూడా కూర్చోవాలన్నా రావట్లేదండి దగ్గరకు పట్టుకోవాలి అరుణా ఇంకా రాళ్ళు ఉన్నాయా గాలికి లేస్తున్నాయి అన్ని కోస్తూ కూర్చుంటారా లేదు నేను గ్యాప్ ఇస్తున్నా గిన్నె స్టీల్ గిన్నె అయితే పట్టుకొనేయటానికి బాగుండేదన్నా ఇయ్యే కాలుతాయి పట్టుకోటానికి స్టీల్ కాలవు చెట్లు పడుతుంది కానీ అయితే అటు తీసుకొని ఇంకా అదేను ఈ ఇల్లు తీసుకున్నాం పట్టించుకోండి బాగుందిలే శివర్దాక్ కూడా బాగుంది మరి గట్టిగా పెట్టడానికి ఉండలుండలు వస్తుంది పేపర్లు కూడా సరిపోయింది మీకు కొలతమ్మా తీస్తే ఎన్నో కావు అయిపోతుంది
చూశారుగా వడియాలు పెట్టడం. మా మద్దలు, మా లావణ్య, మా అమ్మ, ఇంకా సీతమ్మ అందరం ఉన్నాము, చాలామంది ఉన్నాము పైన. ఈ వడియాలు పెట్టేదా కూర్చున్నారు. సాయంత్రానికి ఇవి కూడా ఎండిపోయినాయి. ఉదయాన్నే 9 లోపే పెట్టేసామన్నమాట. అవి పెట్టాక టిఫిన్ చేసాము. చక్కగా ఎండిపోయినాయి. సాయంత్రానికి గలగల్లాడుతూ వచ్చాయన్నమాట. మరుసటి రోజు కొంచెం ఎండబెడితే ఇంకా పాడవకుండా ఉంటాయి. సంవత్సరం అయినా కానీ ఇప్పుడు ఇలా డబ్బాల్లో వేసి పెట్టుకోవాలి. అందరం తలా కొంచెం తీసుకోవాలన్నమాట. ఇవి ఇప్పుడు ఇవి వేయించి చూద్దాము. చూడండి ఎలా పొంగుతున్నాయో. చక్కగా బాగా పొంగినాయి. ఇవి సాంబార్లోకైనా పప్పులోకైనా దేనిలోకైనా కానీ ఇవి చక్కగా 2 ముద్దలు ఎక్కువే తినొచ్చు వీటితో తింటే. ఇలాగే మొత్తం వేయించుకోవాలి. బాగా పలుసగా చేసామన్నమాట. నాకు ఇలా ఉంటే ఇష్టమని ఇలాగే చేసాము. కొంచెం మందం కావాలంటే కొంచెం 1 గ్లాసు వాటర్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం కూడా మన టేస్ట్కు తగినట్టు వేసుకోవాలి. ఇవి అయిపోయి కదా ఇంకా బూడిద గుమ్మడికాయ వడియాలు కూడా కొంచెం వేయించాలి. ఏవైనా కానీ ఇలా వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించితే చాలా బాగా వస్తాయి, మాడకుండా ఉంటాయి. కొంచెం స్లోగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూశారుగా మరి ఈ 2 రకాల వడియాలు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారుగా. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాని మీద క్లిక్ చేశారంటే యాక్టివేట్ అవుతుంది. ఆ పైన ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా నోటిఫికేషన్గా వస్తాయి. మరి మళ్ళీ మరో వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.